అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడెప్పుడో వచ్చిన శివ తాలూకు రామగోపాల్ మరకైనా, మధ్యలో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతరమానండి వైవిస్ చౌదరి గారికైనా, ఇప్పుడే వస్తున్న ఈ నాసి స్వామి రంగ విజయ్ బిన్నీకైనా, ఎవరికైనా కొత్త దర్శకులకి కొత్త టెక్నీషియన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుండేది నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాన్స్టెంట్లీ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ గివింగ్ దెమ్ లైఫ్. చంద్రబోస్ గారు, దుమ్ము దుకాణం సుమా గారు చెప్పినట్టుగా సంగీత్ని, సంగీత్ ఫంక్షన్లు అన్నీ కూడా ఇక మీదట దుమ్ము దుకాణం ఫంక్షన్లుగా అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎవరో ఒక వీరాభిమాని మీ అందరూ ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీదకి రావడం చూశారు. నేను వేరే ఎవరినో పిలుస్తా స్టేజ్ మీదకి. ప్లీజ్ అంజీ, కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ అంజీ, హౌ ఆర్ యూ? మా ఇవి గారు అబ్బాయి కృష్ణయ్య, ఒకసారి ఇటు రావా. అందరికీ నమస్కారం. అసలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇద్దరిని నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం మాకు. చాలా చాలా ధన్యవాదాలు నాగార్జున గారు. 28 సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతో పాటు నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఎన్నో పాటలు నా చేత రాయించి నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ఒక అన్నయ్యలాగా కీరవాణి గారు నా జీవితంలో లభించిన నా అదృష్టం. ఈ సినిమాలో 4 మంచి పాటలు రాశాను కీరవాణి గారి స్వర సహకారంతో. చాలా ఆనందం పొంది మంచి పాటలు రాశాను ఈ సినిమాలో. నేను 10-15 ఏళ్ళుగా రాస్తున్న మంచి పాటలన్నిట్లోకెల్లా ఉత్తమోత్తమమైన కవితా పంక్తులు ఈ సినిమాలో రాశాను. అది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ పాటలోని కొన్ని వాక్యాలు నాకు బాగా నచ్చినవి. అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి, 2. ఎంత 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 ముద్దుగున్నావంటే ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాది. మరి అట్టా ఉంటే ఏం చేస్తాం? ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల. నా గుండె కోటల రాణివి నువ్వంట నా 2 కాళ్ళ పల్లకిలోన. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల. మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాకా. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటినట్లు అందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందని భావిస్తున్నారు.